మీరు చేస్తున్న బిజినెస్ గురించి పది మందికి తెలియజేయాలి అనుకుంటారా మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేం పరిచయం చేస్తాం బిజినెస్ మీది ప్రమోషన్ మాది మరిన్ని వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేయండి ఇక లంగర్ లంగర్ వాడకం వల్ల ఏమిటి అనేటువంటిది ఈ రోజుల్లో చాలా వింటున్నాం చాలామంది చెప్తున్నారు ప్రామాణికమేమీ లేదు కానీ ఏదో ఎవరికో ఒకరికి మేలు జరిగింది కొంచెం మేలు జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో అనుకోవడం ఇది సెంటిమెంట్గా వచ్చినటువంటిదే తప్ప వేరే ప్రామాణికమేమీ లేదు దీనికి లంగర్ అంటే అది ఇలా గుర్తు ఉండి ఇలా ఉండి ఒక ఇది ఉంటుంది అది సరే అందరూ ఎవరు చెప్పినా ఏదో పెద్ద పెద్ద పడవలను స్టీమర్లను దాన్ని మొత్తము ఆపగలిగినటువంటి శక్తి ఒకచోట ఆపగలిగేటువంటి శక్తివంతమైనటువంటిది అది లంగర్ అనేటువంటిది అలా సెంటిమెంట్గా కొంతమందికి ఏమైంది అంటే మనం ఇంట్లో బీరువాకు ఒకవైపు వేసుకోవటమా లేకపోతే ఇంట్లో దేవాలయం మనం దేవుడిని పూజ చేసుకునేటువంటి చోట ఒక పటం పెట్టుకోవటమా అది కాకుంటే మెయిన్ ముఖద్వారానికి ఒకవైపున దాన్ని స్టిక్కర్ లాగా అతికించుకోవటమా ఇలా చేస్తూ ఉన్నారు కొంతమంది అలా చేసిన దానివలన వాళ్ళకి ఏమిటి అంటే కొంచెం ఏదో మాకు మేలు జరుగుతుంది అనేటువంటి వాళ్ళ మానసిక తృప్తిని మనము కాదనడానికి లేదు కదా సెంటిమెంటును ఎవరి సెంటిమెంట్ వాళ్ళది అలా లంగరు అనేటువంటిది ఇలా పెట్టుకోగలిగితే మంచిది ఇది కూడా స్టీల్లోనూ దాంట్లోనూ చేసి చాలామంది లాకెట్ లాగా వేసుకుంటున్నారు స్టీల్ దాంట్లో వేసుకుంటే ఉపయోగమే లేదు గుర్తుపెట్టుకోండి కాకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే వెండిది చేయించుకోండి వేసుకోండి వెండి లంగర్ అయితే మంచిది స్టీల్ది అయితే మంచిది కాదు మళ్ళీ అది ఇనుము కిందికే వస్తుంది గతంలో చెప్పాం ఇనుముదేని అది ఇనుప వస్తువులు వాడటం కరెక్ట్ కాదు వెండిదైతే వాడవచ్చును శక్తున్నందుకు ఏదో కొద్దిగా చిన్నదే అయినా వెండిది చేసుకొని లాకెట్ లాగా వేసుకోవాలనుకున్నా ఒకవేళ కారుకు కీసుకు ఏర్పాటు చేసుకోవాలనుకున్నా ఇలా సెంటిమెంట్గా ఏదో చేసుకోవాలి అనేటువంటి వాళ్లకు కొంచెం మేలు జరిగే అవకాశాలు అయినా ఉన్నాయి కొంతమందికి జరిగింది కాబట్టి స్వానుభవం కొంతమందికి ఎప్పుడైతే అవుతుందో దాన్నే కదా చెప్తాం బయటికి అందువల్ల కొంత కొంతమందికి మేలు జరిగింది కనుక పాటించుకుంటే పాటించేవాళ్ళు పాటించుకోవచ్చు తప్పు లేదు అదేమి తప్పు పనేమి కాదు మేలు జరుగుతుంది కాక